హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో స్పెషల్ వేసవిలో చల్ల చల్లగా ఎండ దెబ్బ బారిన పడకుండా ఉండాలంటే చలవ చేసే పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి కదా. ఇందుకోసం నేను ఈ రెసిపీని ప్రిపేర్ చేశాను, అదే కొత్తిమీర పెరుగు పచ్చడి. ముందుగా ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పెరుగు 250 ml తీసుకోవాలి, పచ్చి కొబ్బరి 1/4 కప్ తీసుకోవాలి, కొత్తిమీర 1 కట్ట తీసుకున్నాను, ఇంగువ 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 2 లేక 3 తీసుకోవాలి, పసుపు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పోపు దినుసులు కొద్దిగా, సాల్ట్ తగినంత, ఆయిల్ 2 టీ స్పూన్స్ తీసుకోవాలి. కొత్తిమీర పెరుగు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం పోపు వేసుకుందాం. అందుకోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు, పసుపు, ఇంగువ ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇది చల్లారే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు, మిక్సీకి వేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. సారీ అండి, ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో చల్లార్చుకున్న పోపు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే వేసుకోండి. ఇది మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. కొత్తిమీర పెరుగు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.